హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఆర్ఆర్బీ ఏఎల్పీ టెక్నీషియన్ ఎగ్జామ్కి సంబంధించి రిఫండ్ ఆఫ్ ఎగ్జామ్ ఫీజుకి సంబంధించి ఒక నోటీస్ అనేది అఫీషియల్గా విడుదల చేయడం జరిగింది. సో ఈపాటికే చాలామందికి బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది క్రెడిట్ అయి ఉంటుంది. ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ నోటీస్లో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో ఈరోజు మనకి రిఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది అందరికీ కూడా ఎగ్జామ్ రాసిన వాళ్ళకి సెండ్ చేయడం జరిగింది. సో కొంతమందికి ఆ రిఫండ్ అనేది ఫెయిల్ అవ్వడం జరిగింది. సో దానికి కారణం ఏంటంటే, వాళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు రాంగ్ అకౌంట్ నెంబర్ ఇవ్వడం కానీ లేదా రాంగ్ ఐఎఫ్ఎస్సి కానీ ఇతర డీటెయిల్స్ అనేవి బై మిస్టేక్ రాంగ్గా ఇవ్వడం వల్ల వాళ్ళకి రిఫండ్ అనేది ఫెయిల్ అవ్వడం జరిగింది. మీరు ఒకటి రెండు రోజులు చూసి అమౌంట్ అనేది పడకపోతే కనుక అందరికీ కూడా ఈ విధంగా ఫెయిల్ అయిన వాళ్ళకి 17 డిసెంబర్న ఎస్ఎంఎస్ ద్వారా కాంటాక్ట్ చేస్తామని చెప్పి ఇక్కడ చెప్పారు. సో మీ ఇటువంటి రిఫండ్ ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా డిసెంబర్ 18వ తారీఖు నుండి డిసెంబర్ 25వ తారీఖు మధ్యలో మీకు ఒక లింక్ ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు కరెక్ట్గా ఫైనల్గా ఒక ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరిగింది మీకు. సో ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకుని మీరు కరెక్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మరొకసారి ఇచ్చినట్లయితే మీకు ఆ అకౌంట్కి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ఆ నోటీస్ యొక్క సారాంశం అనేది. సో ఎవరెవరికి ఎంత అమౌంట్ పడుతుంది అంటే, మనకి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో 250 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు పే చేసిన వాళ్ళందరికీ కూడా మీకు బ్యాంక్ ఛార్జెస్ కట్ చేసుకుని మిగతా అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మిగతా కేటగిరీ వాళ్ళు 500 పే చేసిన వాళ్ళందరికీ కూడా 400 రూపాయలు బ్యాంక్ ఛార్జెస్ కట్ చేసుకుని మీకు రిఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది కేవలం ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళకి మాత్రమే రిఫండ్ వస్తుంది. మీరు అప్లై చేసి ఎగ్జామ్ రాయకపోతే కనుక మీకు రిఫండ్ అనేది రాదు. ఓకే, సో ఇది మనకి అప్డేట్ అనేది. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఇన్ కేసు వాళ్ళు రాంగ్గా ఎంటర్ చేసినట్లయితే ఆపర్చునిటీని ఉపయోగించుకుని కరెక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.